మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ మధ్యకాలంలో సాయి ధరమ్ తేజ్ ఊహించని రీతిలో బైక్ యాక్సిడెంట్కి గురవ్వడం, దాదాపు నెల రోజుల పాటు అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు అన్న వార్త ఇండస్ట్రీని మొత్తం కలవరపెడితే ఇక మెగా ఫ్యామిలీలోని వాళ్ళందరినీ బాగా ఆందోళనకి గురిచేసింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గారే తన మేనల్లుడి ఆరోగ్యం గురించి దగ్గరుండి పట్టించుకోవడం మాత్రమే కాదు, క్షణక్షణం తన మేనల్లుడు ఎలా ఉంటున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. మొత్తానికి పూర్తి ఆరోగ్యంతో సాయి ధరమ్ తేజ్ తిరిగి మళ్లీ ఇంటికి వచ్చాడన్న విషయాన్ని కూడా ఆయనే అందరికీ వెల్లడించారు. ఆ విధంగా మొత్తానికి అంతా బానే ఉంది అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఇంట ఇంకొక సంఘటన చోటు చేసుకుంది. ఊహించని ఆ సంఘటన ఇప్పుడు ఇంట్లోని వాళ్ళందరినీ కంగారు పెట్టేస్తోంది. ఎంతలా అంటే, విషయాన్ని చక్కదిద్దడానికి, ఏకంగా తన మేనల్లుడిని కాపాడుకోవడానికి అన్నట్లుగా మెగాస్టార్ చిరంజీవి గారే రంగంలోకి దిగినట్లు సమాచారం. మరి ఇంతకీ అంతలా కంగారు పెట్టేస్తూ ఆందోళనకు గురి చేసిన ఆ విషయం ఏంటయా అంటే, మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారికి సంబంధించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి సాధారణ హీరోగా అడుగు పెట్టినప్పటికీ తన టాలెంట్తో స్టార్ హీరోగా, స్టైలిష్ స్టార్గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. మన అల్లు అర్జున్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. త్వరలో విడుదలకి సిద్ధం కాబోతున్న పుష్ప సినిమా గురించి ప్రేక్షకుల అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో మనందరికీ తెలిసిందే. అయితే ఓ పక్క వరుస సినిమాలతో బిజీగా ఉంటూ మరోపక్క ఇటీవల కాలంలో బ్రాండ్ అంబాసిడర్గా కూడా చాలా బిజీ అయిపోయాడు ఈ హీరో. ఇక దానిలో భాగంగా లేటెస్ట్గా ర్యాపిడో యాప్ యాడ్లో కూడా నటించారు. అయితే ఆ యాడ్లో అల్లు అర్జున్ గారు మాట్లాడిన విధానం చాలా అభ్యంతరకరంగా ఉంది అంటూ చాలా నెగిటివ్ కమెంట్స్ చేశారు. ఎంతగా అంటే, ఏకంగా ఆర్టీసీ యాజమాన్యం వాళ్ళు లీగల్ నోటీసులు పంపించేంతగా. మరి అంతగా అల్లు అర్జున్ గారు ఏం చేశారయా అంటే, ఆ యాడ్లో ఆయన మాట్లాడిన డైలాగ్సే అట. మరి ఇంతకీ ఆయన ఏం చెప్పారు అంటే, దోశ తినాలి అంటే రెండే రెండు చోట్ల, ఒకటి తన దగ్గర, ఇంకొకటి అలా కనిపిస్తున్న ఆ బస్సులో. మామూలు దోశగా ఎక్కిన వాళ్ళు బస్సు దిగేసరికి నుజ్జు నుజ్జు అయిపోయి మసాలా దోశ మాదిరిగా బయటకు వస్తారు. ఎందుకు వచ్చింది ఇదంతా, హాయిగా ర్యాపిడో ఎక్కండి, మామూలు దోశ మాదిరిగా సుఖంగా బయటపడతారు అంటూ ఆయన బస్సు ట్రాన్స్పోర్టేషన్ గురించి కించపరిచే విధంగా మాట్లాడారు అంటూ ఆర్టీసీ యాజమాన్యంలోని వాళ్ళు ఈయనకి లీగల్ నోటీసులు పంపించారు. మొత్తానికి వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలోనే వైరల్గా మారింది. ఓ స్టార్ హీరో అయ్యుండి ఇలాంటి బ్రాండ్ అంబాసిడరింగ్ ఎందుకు చేశారు, ఏదైనా ఉంటే మంచి విషయాన్ని చెప్పాలి కానీ ఒకటి మంచిది అంటూ ఇంకొక దాన్ని కించపరచడం అనేది సరైన పద్ధతి కాదు అంటూ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇక విషయాన్ని సర్దిపుచ్చేందుకు, విషయాన్ని చక్కదిద్దడానికి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గారే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మరి మొత్తానికి మెగా ఫ్యామిలీ ఇంట వెలుకొన్న ఈ విషయమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.